రక్షణ వలయంలో దేశ రాజధాని. ఇదొక వార్తని హైలైట్ చేసి ఇందులో 15 ఆగస్టుకి భారీ భద్రత, 15 ఆగస్టు వేడుకల నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను మరింత పటిష్టం చేశారు. భద్రతా దళాలు ఢిల్లీని జల్లెడబడుతున్నాయి. ఉగ్రవాద దాడులకు అడ్డుకట్ట వేసేందుకు చెక్పోస్టుల దగ్గర తనిఖీలను ముమ్మరం చేశారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. అలాగే బీజేపీని కార్నర్ చేస్తూ అసలు విషయాలకు సంబంధించి డైవర్ట్ చేసేటువంటి క్రమంలో సజ్జల రామకృష్ణ రెడ్డి కేంద్రం 116 లక్షల కోట్ల అప్పు చేసింది అన్నటువంటిది ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్. నేను దాని ముందు ఏపీ చేసిన అప్పు ఎంత, ప్రభుత్వ సలహాదారు సజ్జల, కేంద్ర ప్రభుత్వం 116 లక్షల కోట్లు అప్పు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరోనా సమయంలోనే 25 లక్షల కోట్లు అప్పు చేసిందని, కేంద్రం ముందు ఏపీ చేసిన అప్పు ఎంత అని ప్రశ్నించారు. భాజపా నేతలు మతం ఆర్థిక అంశాల ప్రాతిపదికన ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని, భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా దుష్ప్రచారం చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు అర్థమవుతోందని ధ్వజమెత్తారు. సీఎం జగన్ లాంటి బలమైన నేతను దెబ్బతీయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఆయన కుటుంబం అనుసరించే విశ్వాసాన్ని భాజపా నేతలు బలహీనతగా భావిస్తున్నారు. అది బలహీనత కాదు అని పేర్కొన్నారు. ఇది దీనికి రైట్ చేసేది అంటే తెలుగుదేశం వైపు నుండి డైవర్ట్ కావాలంటే బీజేపీని టార్గెట్ చేయడం అన్నటువంటి కోణంలోకి, అంటే ఆర్థిక అంశాలని ఇక్కడ తెలుగుదేశం అనుకూల పత్రికలు రోజు హైలైట్ చేస్తున్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఆడుతున్నటువంటి గేమ్లో భాగం. ఇక్కడ రోజు అప్పుల గురించి గొడవ చేస్తుంది తెలుగుదేశం అనుకూల మీడియా. ఇప్పుడు బీజేపీని అంటే బాగోదు కాబట్టి బీజేపీ తెలుగుదేశం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే